కాదండి ముద్దుల బావ గారిని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది పెట్టాలండి యాండి వీళ్ళందరూ ఎవరు అందంగా ఉన్నారు మీ రంగనాయక మా చిత్ర మరి వాళ్ళింటికి మీరెందుకు వెళ్ళారు 7-8 సార్లు గడ్డి బుద్ధి తిని బుద్ధి గడ్డి తిని అవునా ఏం పాపం మర్యాద నేను చేయలేదా మా ఇంటికి వచ్చారు మర్యాద కోసం మా ఇంటికి వచ్చారు అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి మర్యాద పుట్టిందే మా ఇంట్లో ఒకసారి నా చేత మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు అస్సలు మర్చిపోలేరండి నేను ఎలాంటి దానో తెలుసా వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను మాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు ఉంగరాలు చూసుకోవడం మాత్రం మానలేదు అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్త సానికి అడుగు పోగునప్పుడు కోడిగాళ్ళకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రాగమే అది ఎలాగో తెలుసా రాగము తీయము సరాగములాగమైన సుబ్బారావు గారు కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం మరి అంత మంచి కోటీశ్వర్లు అయ్యండి అదేమిటండి అన్ని గాజరాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు ఎవరు రవణంగరాలండి బోటింగ్ ఎత్తుడా దింపుడా మొత్తానికి 18,000 అయితే ఇది మా ఇల్లు ఏది కుర్చీతున్నా పెట్టుకుందా నేనే అనేది ఏం చేస్తా అది అలా రాత్రికి ఏమండి ఈ ఉంగరాలు చాలా అందంగా ఉన్నాయండి ఒకసారి ఇవ్వకూడదు పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను ఆల్బెత్ర కంపెనీలో కొన్నారు బిత్రమొహం సరే
తుప్పు పట్టిపోతే ఉప్పు రాస్తారు. ఆవుదో లేదు, మా అమ్మ దగ్గర ఏదో జిగురు నూనె బాగలేదండి ఇది, ఒక్కటి బాగోలేదు. నువ్వు కావాలంటే నాకొద్దు ఏంటండి ఉంగరాలు ఇస్తేనా? అసలు మీరెవరు అమ్మా? ఎవరిని పంపించే లోపలికి ఉంగరాలు అడుగుతున్నాడు దొంగోడు చూడవే. ఎవరండి మీరు? నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. సుబ్బారావు. మీరు ఆమె పేరు? సుబ్బారావు గారు మీరా? మరి చెప్పరేమండి, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మమ్మని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దాన కర్ణుడైన సుబ్బారావు గారు ఇస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే మొహబాట పడకుండా తీసుకో అమ్మా. ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. ఒకసారి నవ్వండి. అలా కాదండి, కిలకల గిట్ల నవ్వాలి. నాకు అర్థమైందిలేండి, ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? ఏడు వరాలు నగలు చేయించి మా అమ్మ భోషణ నా కోసం ఎక్కువ దాచింది. నీ ముష్టి ఉంగరాలు నాకు వద్దు. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే వెనకటి మయూరి నా ముంగరాలన్నీ మింగేసింది. నన్ను మీరు దెబ్బరటండి, ఉరేసుకుంటాగా దెబ్బతినడానికి. అన్ని దొంగ మాటలే. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలు కూడా వేసుకుంటారా? ఏమండి యువాబోయ్ పోని, గంధం ఉంది రాసుకుంటారా? అలాగే శ్రేతులు, పెద్దలు, పూజలు, ఉప్పలపాడు వాస్తవ్యులు, మా బాబాయ్ గారులు, మిరియాల బ్రదర్స్ వచ్చిన్నారు. నాకు కనిపించలేదు, నాటకం చూస్తున్నారు. నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు కానుక పంపించున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ